అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో డిసెంబర్ 2 జరిగే మహా అయ్యప్ప వడి పూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అనేక రకాల ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామని ఆ సంస్థ అధ్యక్షులు కె రాధాకృష్ణ తెలిపారు. తెలంగాణ నుండి వెళుతున్న భక్తులు కేరళలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే తమ భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితిని సంప్రదించాలని అన్నారు. శ్యాం శ్రీ గురువాయూరప్ప భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఈ వచ్చే ఆదివారం అనగా డిసెంబర్ 2 అత్యంత వైభవంగా మా భాగ్యన అయ్యప్ప సేవా సమితి ప్రతి సంవత్సరము నిర్వహించే పడిపూజ అత్యంత వైభవంగా జరగబోతుంది. దానికి శబరిమలలో పూజ నిర్వహించిన గతంలో మేల్శాంతి అయిన శశి నంబూతిరి గారు మరియు నీలకంఠ భక్త సమాజం భజన మండలి వారిచే భజన ఉంటుంది. దయచేసి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో డిసెంబర్ 2 జరిగే ఉదయం పడిపూజకి భక్తులు మరియు అయ్యప్ప స్వాములు గురుస్వాములు అందరు వచ్చేసేసి ఆ యొక్క అయ్యప్ప స్వామి వారి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకెళ్ళవలసిందిగా కోరుచున్నాం. స్వామి శరణమయ్యప్ప శరణం శ్రీ గురువాయూరప్ప ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భాగ్యన అయ్యప్ప సేవా సమితి ఉస్మాన్గంజ్ వారి ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అయ్యప్ప స్వామి వారి మహాపడిపూజ డిసెంబర్ 2 ఉదయము 10 స్టార్ట్ అవుతుంది. దీనికి శబరిమలలో గతంలో చేసిన మేల్శాంతి శశి నంబూతిరి గారు మరియు నీలకంఠ భక్త సమాజం భజన మండలి వారు భజన ఆలకిస్తున్నారు. దానికి ఎక్కడి నుంచో కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా కొంతమంది కర్ణాటక నుంచి కూడా స్వాములు వస్తున్నారు. దీనికి సుమారుగా ఒక 10,000 మంది స్వాముల వరకు దీంట్లో పార్టిసిపేట్ చేస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. దయచేసి అయ్యప్ప భక్తులందరికీ మరియు అయ్యప్ప స్వాముల గురుస్వాములకు ఇదే ఆహ్వానము. ఈ యొక్క దీన్ని 10 షేర్ చేసి ఆ పూజకు చాలామంది వచ్చే విధంగా కోపడాలని చెప్పేసి మా కార్యవర్గ సభ నుంచి మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము స్వామి.